రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూసారం పెంచుకోవచ్చునని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ రైతులకు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయంలో భాగంగా పచ్చిరొట్ట జనుము విత్తనాలు వాడటం వల్ల భూసారం పెరుగుతుందని అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకువెళ్లి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురామ్ నాయక్, వ్యవసాయ శాఖ మండల అధికారి రాజనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, పిఎస్సిఎస్ సిఇఓ పుట్టి నరసింహులు, పలు గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మా కోనాపూర్ గ్రామంలో పచ్చిరొట్ట ఎరువులు దాదాపు మొత్తం అందరం రైతులు కూడా పచ్చిరొట్ట వేయడం జరిగింది. ఈ పచ్చిరొట్ట వేయడం వలన మాకు ఎకరాకు నత్రజని సిఫారసు మేరకన్నా తగ్గించుకునే అవకాశం ఉంది. అట్లా కూడా రైతు కొంచెం డబ్బులు కూడా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ రైతు అయినా సరే నత్రజని ఎరువులను తగ్గించాలి, పచ్చిరొట్ట ఎరువులు వేయాలని చెప్పేసి మా జిల్లా ఏడీఎస్ఆర్ గారు, వ్యవసాయ శాఖ, ప్రజాప్రతినిధులు, సర్పంచు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గారు, ఇంకా సంబంధిత అధికారులు, రైతులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. జిల్లాలో ఉన్నటువంటి అందరు రైతులు మాతో పాటు కూడా ఇంతకుముందు వేసే ఎరువు బస్తాల కన్నా యూరియా ఒక బస్తా తగ్గించుకోవాలని చెప్పి కూడా మేము మా తరఫున రైతులందరినీ కూడా కోరడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు మా ఏపీసీ గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రైతు బంధు సమితి అధ్యక్షులు కూడా అందరం, అధికారులతో పాటు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మనం ప్రతి సంవత్సరము జీలుగా జనుము విత్తనాలు వేసుకుంటున్నాం, కానీ అవి వేసుకోవడం వలన భూమికి ఏ విధమైన సారం వస్తుంది, ఏ విధమైన లగు పెరుగుతుంది అనే విషయాలు కొందరు రైతులకు మాత్రమే తెలుస్తుంది. అయినా కూడా అవి వేసిన తర్వాత కూడా ఎంత ఎంత నత్రజని వేయాలనో అంత నత్రజని వేస్తున్నారు, మరి దానివలన ఎటువంటి ఉపయోగం లేదు. దాని దృష్టి పెట్టుకుని ఈ సంవత్సరం ఏం చేసినామంటే మొట్టమొదటిగా జిల్లాలో ఎవరైతే జీలుగు జనుము వేసిండ్రో దాదాపు మా జిల్లాలో 35,000 ఎకరాల వరకు జీలుగు జనుము మన ఈ సాగులో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నారు కూడా రైతులు. ఇంతకుముందు మన అశోక్ రెడ్డి చెప్పినట్టు వాళ్ళ గ్రామంలో వరి వేసే ప్రతి రైతు కూడా పచ్చిరొట్ట ఎరువులు వేయడం జరిగింది. చాలా శుభ సూచకం. మరి ఇది ఈ దీనికి అనుగుణంగా మేము జిల్లాలో రైతులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే జీలుగు జనుము వేసిన ప్రతి రైతు కూడా విధిగా అతను వేసుకునే మోతాదులో ఒక బస్తా యూరియాను ఎకరానికి తగ్గించుకోవాలి అనేది మా నినాదం. దాని విధంగా మేము ఇప్పుడు నిన్నటి నుంచి కూడా కుల్చార మండలంకి వెళ్ళి స్టార్ట్ చేసి మరి ఈరోజు రామాయంపేట మండలంలో కోనాపూర్ గ్రామంలో మరి సంబంధిత ఎంపీపీ గారు, మరి వైస్ చైర్మన్ గారు, మరియు పిఎస్ఎస్ చైర్మన్ గారు, స్థానిక సర్పంచ్ గారు, మరి మిగతా ప్రజాప్రతినిధులు, రైతులు, అభ్యుదయ రైతులు అందరూ కూడా రైతు బంధు సమితి అధ్యక్షులతో అందరం కలిసి మేము ఈ కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే పచ్చిరొట్ట వేసిన ప్రతి రైతు కూడా అతనికి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినా చెప్పకుండా అతను విధిగా 2 ఎకరానికి 2 బస్తాల యూరియా అని అతని మనసులో ఉంటే ఒక బస్తాను పక్క పెట్టాల్సింది. అది సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిరొట్ట వేయడం వలన ఒక ఎకరానికి సరిపడే ఒక యూరియా బస్తా అంత లఘు దాంట్లో ఉంటుంది కాబట్టి, అంత నత్రజని భూమిలో అది స్థిరీకరిస్తుంది కాబట్టి అది అందరూ కూడా మా వ్యవసాయ విశ్వ అధికారులు ఇప్పటికే మా రైతు సోదరులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా అవగాహన కల్పిస్తాం మేము. రైతులందరూ గమనించాల్సింది ఏంటంటే గతంలో అతను ఎంతన్నా వేసుకునే యూరియా ఈ సంవత్సరం మాత్రం ఎకరానికి 1 బస్తా యూరియా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా తగ్గించుకోవడం వలన మన జిల్లాలో దాదాపు 35,000 యూరియా బస్తాలు మనం తగ్గించుకునే వాళ్ళు అవుతాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 35,000 పెట్టుకున్న 1 లక్ష వరకైనా కూడా మనం ప్రతి సంవత్సరం ఈ విధంగా నత్రజని మరి భాస్వరం యొక్క వినియోగాన్ని జిల్లాలో తగ్గించి మరి సేంద్రియ వ్యవసాయం వైపు పోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది కాబట్టి జనమేషన్ రో దాని పోవాల్సిన అవసరం కూడా అందరికీ ఉంది కాబట్టి